అందరికీ నమస్తే. నా పేరు చెల్లవరుణ్, జనసేన పార్టీ కర్నూలు జిల్లా. నిన్న తెనాలిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే 175 నియోజకవర్గాలు పోటీ చేయాలి అనే మాట మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అడగాలనుకుంటున్నాను. అయ్యా, సీఎం గారు దమ్ము గురించి పోయిపోయి మీరే మాట్లాడాలా? ఈ రాష్ట్రంలో అతి పిరికి పందైన సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత ఎలక్షన్స్ లో 25 ఎంపీ సీట్లు ఇస్తే, 25 ఎంపీలకి ఎంపీలు ఇస్తే కేంద్ర మెడలు ఉంచి స్పెషల్ టేటస్ తీసుకొస్తానని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఈరోజు కనీసం మోడీ గారి దగ్గర నిలబడి, అమిత్ షా గారితో నిలబడి, కనీసం పోలవరంకు సంబంధించింది కావచ్చు, లేకపోతే స్పెషల్ టేటస్ గురించి కూడా అడగలేని దమ్ము లేని చవట దద్దం ఎవడనో ఉన్నాడు, ఏ సీఎం అని ఉన్నాడు 29 రాష్ట్రాలంటే ఏకైక సీఎం ఇవి నువ్వు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు దమ్ము గురించి మాట్లాడుతున్నావు. అయ్యా సీఎం గారు దమ్మంటే ఏంటి? నీకు దమ్ముంటే, నేను అడుగుతున్నా, నీకు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయించు, నీ దమ్ము గురించి చూపించు. నీకు దమ్ముంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టు. నీకు దమ్ము ఉంటే ఎక్కడ కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే నీ ఎమ్మెల్యేలకి మందు పంచకుండా, డబ్బు పంచకుండా, బిర్యానీలు పంచకుండా నువ్వు పోటీ చేసే దమ్ము నీకుందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. దమ్ము గురించి నువ్వే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దమ్ము. నీ అంత పిరికోడు లేడని ఇందాకే చెప్తున్నాను. నీ అంత ఎంత పిరికోడు అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా మాట్లాడలేని చవట దద్దమ్ము నువ్వు, పిరికోడివి నువ్వు. పవన్ కళ్యాణ్ గారి దమ్మేంటో 2014లో చూడలేదా జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ గారి దమ్ము వల్ల 5 సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యావు, అది తెలీదా జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ గారి దమ్మేంటో లాస్ట్ టైం వైజాగ్ లోన పవన్ కళ్యాణ్ గారి దమ్ము చూడలేదా నువ్వు? నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ తెల్లారిన దగ్గర దమ్ము 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 గురించి మాట్లాడే అతి పిరికి పంది ఎవడని ఉన్నాడంటే నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, నువ్వు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, చేయకపోతే దమ్ము లేదు అంటే మా పార్టీ గురించి నీకెందుకయ్యా? నేను మా పార్టీలో ఏమైనా చేరావు నువ్వు ఏంటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి? మా పార్టీ ఎజెండా, నీ పార్టీ ఎజెండా ఏంటి? 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు పోటీ చేయాలనేది నీ పార్టీ ఎజెండా? మా పార్టీ ఎజెండా, మా రాజకీయ వ్యూహం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, మాకు చెప్పడానికి నువ్వే ఉండవు. అసలు దమ్ము గురించి మాట్లాడతావు నువ్వు. నువ్వుకి ఏమాత్రం కూడా దమ్ము ఉంటే నేను అడుగుతున్నా, ముట్టి కింద ఉన్న 38 కేసుల్ని నిర్దోషిగా క్లీన్ చిట్ తెచ్చుకొని పోటీ చేసే దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి? చెప్పండి, దమ్ము నీకుందా? రాష్ట్రానికి నువ్వు ఏదైతే భయపెట్టి, నువ్వు ఏదైతే కమిషన్ల కోసం ఆఖరికి జాకీ అండర్ వేలతో సహా కమిషన్లు తీసుకోకున్నట్లా అభివృద్ధి చేసే దమ్ము నీకుందా? నీవు 175 ఎమ్మెల్యేలు డబ్బు పంచకుండా, మద్యం పంచకుండా పోటీ చేసే దమ్ము నీకుందా? ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి, నీకు నీ పులివెందల్లో నువ్వు డబ్బు పంచుకోకుండా, నువ్వు మందు పంచుకోకుండా, పులివెందల కాకుండా రాయలసీమలో నుంచి ఎక్కడి నుంచైనా పోటీ చేసే దమ్ము నీకుందా? ఆ దమ్ము నీకుంది ఉంటే నీ మీద నేనే పోటీ చేస్తా. దమ్ము ఉంటే నా మీద గెలిచి నీ దమ్ము నిరూపించుకో. రాష్ట్రంలో అతి పిరికి పందైన ఏకైక వ్యక్తివి ఎవరని ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ సీఎం అనేది నీకు తెలుసు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి, దమ్ము గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉచ్చరించలేని పిరికి పందవు నువ్వు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీకి వెళ్ళావంటే ఢిల్లీలోనే మా నరేంద్ర మోడీ గారికి కాలపట్టుకునే సంస్కృతి ఉన్న వ్యక్తివి నువ్వు. నువ్వు దమ్ము గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. జై జనసేన, జై.